మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్ గైస్ ఈ వీడియో చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సక్సెస్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్లాసెస్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు స్టాండర్డ్ బుక్ కూడా అంతే ఇంపార్టెంట్ సో స్టాండర్డ్ బుక్ విషయంలో స్టూడెంట్స్ చాలా సందర్భాల్లో కొన్ని తప్పిదాలు చేయడం లేకపోతే సరైనవి చూస్ చేసుకోకపోవడం బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏంటి అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో స్పష్టత ఇవ్వాలనుకున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను పర్టికులర్ ఆస్పెక్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఫోర్ ఎలిమెంట్స్ ఏపీ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అంటే ఫేమస్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి చర్చించిన తర్వాత ఒక బెస్ట్ బుక్స్ని నేను మీకు ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో చాలా డిఫరెంట్ బుక్స్ కొనుక్కొని ఉన్నారు సో ప్రతి ఫ్యాకల్టీ చాలా అంతఃకరణ శుద్ధితోనే బుక్ రాస్తారు ఏదో ఆ పేరుకు మాత్రం రాయరు సో ఎంత కాదనుకున్నా కంప్లీట్గా డెఫినెట్లీ ఇంపార్టెంట్ కంటెంట్ మీకు ఇస్తారు సో నేను బోర్డు పైన డిస్ప్లే చేసిన బుక్స్ మాత్రమే మంచివి మిగతావి మంచివి కావు అని నేను చెప్పాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ బుక్ పేరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అవి ఎస్ఆర్నో ఎలా ఉంటుందో ఏంటో నేను చెప్తాను ఓకే సో ఇది బుక్ లిస్ట్కి సంబంధించి అండ్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి సో ఎవరికైనా ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే సో యూ కెన్ కాంటాక్ట్ మీ నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సో కాల్ చేసే బదులు జస్ట్ మెసేజ్ పెట్టండి దానికి సంబంధించి నేను రెస్పాండ్ అవుతాను ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మిషన్ నిర్వాణ టూ పాయింట్ మీకు ఇక్కడ చూడొచ్చు అంతకుముందు మిషన్ నిర్వాణ అని చెప్పి స్టార్ట్ చేసి ప్రతిరోజు ప్రణాళిక డే వన్ డే టూ డే త్రీ ఎలా ఉంటుందో ఏంటో అలా చేశాను సేమ్ అలాగే మెయిన్స్ ఉద్దేశించి సెవెంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ సిలబస్ అయిపోయే విధంగా మీకు ఈ ప్లాన్ చేయడం జరిగింది దీని గురించి డీటెయిల్స్ మరి కాస్త టైం తర్వాత చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ హిస్టరీ మనకి ఇక్కడ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కనిపిస్తుంది అయితే ఏన్షియంట్ మెడివల్కి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చాలా బాగుంది కానీ కొంతమంది అంటుంది ఏంటంటే మోడ్రన్ హిస్టరీకి మాత్రం రఘునాథ్ రావు గారి బుక్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటారు సో చూడండి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పి సో మోడ్రన్ ఏపీ హిస్టరీకి మాత్రం ఈ రఘునాథరావు సార్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు మంది ఫ్యాకల్టీస్ ప్రిఫర్ చేసే బుక్ ఇది అండ్ అదే ఇదే వేదికగా మళ్ళీ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే బేసికల్గా చాలామంది ఫ్యాకల్టీస్ సో ఆ ఒక బుక్ రాసే ముందు ఒక ప్రామాణిక పుస్తకం తీసుకుంటారు సో అన్నింటిలో తెలుగు అకాడమీ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో బుక్ చూడటానికి కానీ బుక్ చదివేయడానికి స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండకపోవడం వల్ల చాలా మందికి తెలుగు అకాడమీ బుక్స్ చదవడానికి పెద్దగా ఆసక్తి ఉండదు ఒకవేళ పర్చేస్ చేసినా కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ని ని చూసి ఆ బుక్ బాగుందని చెప్పి వీటిని పక్కన పెట్టి మళ్ళీ వేరే బుక్స్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుగు అకాడమీ బుక్స్ అవి ఎవర్ గ్రీన్ మీరు అర్థం చేసుకుంటే సో అయితే ఆ తెలుగు అకాడమీ బుక్స్ ని ప్రామాణికంగా తీసుకొని చాలా చాలా మంచి బుక్స్ వచ్చాయి స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు సో మీరు దాన్ని ప్రిఫర్ చేసినా బాగుంటుంది అండ్ అలాగే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు బిఎస్ఎల్ నర్సింహ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఏన్షియంట్ అండ్ మెడివల్కి అండ్ పి రఘునాథ్ రావు గారు బుక్ మోడర్న్ మో ఏపీ హిస్టరీకి అయితే ఈ వీడియోలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ తెలుగు మీడియం బుక్ సోర్స్ ఏంటో మీకు చెప్తాను సో దీని తర్వాత నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ మీడియం ఒకవేళ రెండు మూడు బుక్స్ ఉంటే వాటి గురించి కూడా నేను మీకు ప్రస్తావిస్తాను ఓకేనా సో ఇది ఏపీ హిస్టరీ తెలుగు మీడియం వాళ్ళను ఉద్దేశించి చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ సేమ్ ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి దీనిపైన భిన్నమైన ఒపీనియన్స్ వచ్చాయి ఏన్షియంట్ అండ్ మీడివల్ హిస్టరీ దీనికి కూడా పిఆర్పి రఘునాథరావు గారి బుక్ ఉంది కానీ ఇందులో సో సరైనటువంటి కంటెంట్ లేదు అని చెప్పిన చాలామంది అంటే బాగుంది బుక్ కానీ ఇంకొంచెం డెప్త్గా ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ గా ఏన్షియంట్ మెడివల్ కి సంబంధించి మీరు దీన్ని ఫాలో కావచ్చు సో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ దృష్ట్యా మీకు ఏదైనా ఫ్యాకల్టీకి చెప్పిన స్టాండర్డ్ బుక్స్ ఏదైనా ఉంటే దాన్ని ఫాలో కావచ్చు అయితే మన ఏపీ హిస్టరీకి సంబంధించి దత్తు సార్ అంటే మన ఈ రోహిత్స్ అనాలిసిస్ వేదికగా దత్తు సారే స్పెషల్గా ఏపీ హిస్టరీ కోసం ఒక బుక్ని లాంచ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే వస్తుంది దాన్ని మీరు బ్లైండ్గా చదివినా కూడా బాగానే ఉంటుంది అండ్ రమణ సార్ నోట్స్ కూడా ఉంది అది కూడా మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది దాన్ని కూడా మీరు ఆ నోట్స్ చూసుకున్న పర్లేదు అయితే అది తెలుగు మీడియంకి ఉంది ఇంగ్లీష్ మీడియంకి మాత్రం ఎక్స్క్లూజివ్గా దత్తు మేత్రే సార్ మన దగ్గర ఏపీ హిస్టరీ టీచ్ చేస్తున్నారు ఆయన రాస్తున్న బుక్ మీకు డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది దాన్ని చూసినా కూడా పర్లేదు అండ్ అలాగే సేమ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ దీనికి మాత్రం పి రఘునాథరావు బుక్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో అవచ్చు సో కంటెంట్ వైజ్గా డెప్త్ వైజ్గా ఇది చాలా బాగుంది సో మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తుంది ఏన్షియంట్ మెడివల్ బుక్ పైనే మీకు ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే చూసుకోవచ్చు అంటే తెలుగు అకాడమీ బుక్ చూసుకోవచ్చు అండ్ అలాగే భవిష్యత్తులో మేత్రే దత్తు సార్ దత్తు సార్ రాస్తున్నా అంటే మన దగ్గర ఆల్రెడీ ఏపీ హిస్టరీ చెప్తున్నారు స్టార్ బుక్ వచ్చినా మీరు దాన్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది ఓకేనా సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఈ రెండు కూడా చూస్ చేశాను అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ చూడండి జస్ట్ మీకు ఈ వీడియోలో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ నిర్వాహణ టూ పాయింట్ ఓ సో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ చూడండి మెయిన్స్ ఎగ్జామ్ స్టడీ ప్లాన్ ఇందులో కోర్సెస్ ఏపీ హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి దానికి టెస్ట్ జనరల్గా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివినప్పుడల్లా ఫస్ట్ మనకు కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కంటెంట్ తర్వాత నెక్స్ట్ దానికి సరైన మెటీరియల్స్ ఉన్నాయా లేవా కంటెంట్ అంటే ఇన్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ రూపంలో సర్స్ ఏం చెప్తున్నారు అనేది చెప్పిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్ ఉందా లేదా అండ్ దాంతో పాటు ఎగ్జామ్కి తగ్గట్టు రిలవెంట్ టెస్ట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఇక్కడ ప్లాన్ని డిజైన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎకానమీ ఇండియన్ అంటే ఏపీ హిస్టరీ పాలిటీ సో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుకి సంబంధించి ఎంతసేపు వీడియో క్లాస్ ఉంది అంటే దానికి ఒక మూడు గంటలు వీడియో క్లాస్ ఉంటే ఒక మూడు గంటలు వీడియో క్లాస్ చూడమని చెప్తాను అండ్ దానికి రిలేటెడ్ మెటీరియల్ దాన్ని ఒక వన్ అవర్ ఉందనుకోండి వన్ అవర్ మెటీరియల్ అవసరం అనుకుంటే దాని ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్ అండ్ అలా ఒక టాపిక్ అయిపోతే శాత వాహనస్ అనే టాపిక్ అయిపోతే దానికి సంబంధించిన టాపిక్ టెస్ట్ ఫర్ సపోజ్ ఎకో సిస్టమ్కి సంబంధించి ఒక టాపిక్ అయిపోతే దానికి సంబంధించిన టాపిక్ టెస్ట్ సో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ శాసనవర్గం కార్యనిర్వాహక వర్గం అంటే దానికి సంబంధించిన ఒక టాపిక్ టెస్ట్ సో జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ అంటే ఎంతసేపు వీడియో చూడాలి ఎంతసేపు మెటీరియల్ చదవాలి దానికి రిలేటెడ్ టెస్ట్ ఇలా ప్రతి టెస్ట్ కంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్స్ మీకు ఇస్తాను అండ్ అలాగే ఫుల్ లెంత్ టెస్ట్ అంటే పాలిటీలో శాసనసభ అంటే కార్యనిర్వాహక వర్గం న్యాయవర్గం రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్యాంగేతర సంస్థలు రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు చారిత్రక నేపథ్యం ఇలా ప్రతి టాపిక్ పైన టెస్ట్ ఉంటుంది తర్వాత కంప్లీట్ టాపిక్ పాలిటీ పైన అలాగే ఎకానమీ పైన సో ప్రతి సబ్జెక్ట్ లో ఒక టాపిక్స్ తీసుకుంటున్నాను అండ్ అలాగే కంప్లీట్ సెక్షన్ తీసుకుంటున్నాను అండ్ కంప్లీట్ గా త్రీ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుందిగా పేపర్ వన్ పేపర్ టూ అలాగే ఎగ్జామ్ ఓరియెంటెడ్ గా మీకు టెస్ట్ ని నేను ఇక లాంచ్ చేయడం జరుగుతుంది నాకు చాలా మంది గుర్తుంది ప్రిలిన్స్ టైంలో కూడా టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు సార్ మీరు ఇంత కఠినంగా టెస్ట్ పెడుతున్నారు బహుశా ఎగ్జామ్లో అంత కష్టంగా అడక్కపోవచ్చు కాస్త ఈజీగా ఇవ్వండి చాలామంది నాకు అడిగినప్పుడు నేను క్లియర్గా చెప్పాను ఏపీపీ హిస్టరీని అంటే ఏపీఎస్సీని మనం గెస్ట్ చేసే పరిస్థితుల్లో లేం చాలా చాలా టిపికల్గా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ ఎలా వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు సో అందుకోసం మంచి ఆర్ఎండ్ టీంతో చూడండి హైదరాబాద్లోని అశోక్ నగర్లో చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్లో నేను టీచ్ చేస్తున్నాను నాతో పాటు ఫేమస్గా ఉండే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ యొక్క సూపర్విజన్లో టెస్ట్స్ ప్రిపేర్ చేసి దాన్ని ఆర్ఎండ్ టీమ్కి ఇచ్చి ఇంకాస్త ఇంప్రూవైజ్ చేసి మీకు టెస్ట్ అందించడం జరిగింది అంటే దాదాపుగా ప్రతి టాపిక్ ప్రతి సెక్షన్ ప్రతి సబ్జెక్ట్కి కావాల్సిన అవసరమైనన్ని టెస్ట్స్ ఉన్నాయి అంటే మీకు అవసరమైన వీడియోస్ అవసరమైన మెటీరియల్ అవసరమైన టెస్ట్ జనరల్గా డోస్ అయిన పర్ ప్రాబ్లమే అండర్ డోస్ అయినా కూడా ప్రాబ్లమే ప్రతిదీ అది డయట్ అయినా విటమిన్స్ అయినా ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి సో మీకు ఇచ్చే కంటెంట్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ప్లాన్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా మీకు డిస్ప్లే అవుతుంది సో మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చూస్తే ఎకానమీ సిలబస్ అండ్ అలాగే మీకు దీంతోపాటు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫర్ సపోజ్ మీకు డైరెక్ట్ గా కోర్సులో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను సరే ఫైన్ అంతకుముందు చూడండి మీరు చూస్తున్నాను డే వన్ చూడండి ఎకానమీ సిలబస్ అండ్ బేసిక్స్ వీడియో మూడు గంటలు పాలిటీ ఫౌండేషనల్ క్లాసెస్ నాలుగు గంటలు సిలబస్ అనాలిసిస్ వన్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోడైవర్సిటీకి సంబంధించి వన్ అవర్ వీడియో క్లాస్ ఇప్పుడు చూడండి నేషనల్ ఇన్కమ్ మూడు గంటలు వన్ అవర్ మెటీరియల్ టోటల్ గా నాలుగు గంటలు చూడండి పార్లమెంట్ శాసనసభ అండ్ అలాగే రాష్ట్ర శాసనసభ కేంద్ర శాసనసభ అంటే పార్లమెంట్ అంటే మూడున్నర గంటలు వీడియో క్లాసెస్ థర్టీ మినిట్స్ క్లాస్ నోట్స్ ప్లస్ ఫోర్ అవర్స్ అంటే ఎంతసేపు వీడియోస్ చూడాలి ఎంతసేపు పర్టికులర్ మెట్ చూడండి ఈ నోట్స్ కూడా డైరెక్ట్గా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అంటే ఒకవైపు పీడిఎఫ్ ఇస్తున్నాను ఇంకొక వైపు హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీకు యాప్లోనే ఉంటాయి మీకు అంటే ఒక యాప్లోనే కావలసిన మెటీరియల్స్ కావాల్సిన వీడియో క్లాసెస్ కావాల్సిన టెస్ట్స్ అన్ని కూడా ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్టార్టింగ్లోనే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను మీకు ఏది కావాలన్న మీరు నాకు కాల్ చేయొచ్చు చూడండి డే వన్ డే టూ డే త్రీ సో ఇక్కడ మొత్తం ప్లాన్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్గా సిలబస్ మొత్తం పూర్తి చేసే విధంగా మీకు దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో అండ్ అలాగే చూడండి సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అండ్ అలాగే అప్ టు డే ఫిఫ్టీన్ వరకు చూడండి సో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మూడు గంటలు ప్లస్ థర్టీ మినిట్స్ టెస్ట్ కూడా ఇచ్చాను చూడండి ముప్పై నిమిషాలు టెస్ట్ ముప్పై నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ యూనియన్ టెరిటరీస్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్లస్ థర్టీ మినిట్స్ రివిజన్ ప్లస్ వన్ అవర్ మెటీరియల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మూడున్నర గంటలు చూడండి సో అంటే అవసరానికి తగ్గట్టు టాపిక్ ఎంతసేపు టాపిక్ చూడాలి ఎంతసేపు టెస్ట్ రాయాలి ఎంతసేపు రివైజ్ చేయాలి వాటన్నిటిని కూడా మీకు ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మీకు ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ వన్ అవర్ టెస్ట్ అండ్ అలా వన్ అవర్ ఎక్స్ప్లెనేషన్ స్పేస్ టెక్నాలజీ థర్టీ మినిట్స్ టెస్ట్ థర్టీ మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ రోజు పన్నెండు గంటల్ని ఇలాగ నాలుగు 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 అలాగే డివైడ్ చేస్తాను లేకపోతే నాలుగు నాలుగు రెండు రెండుగా డివైడ్ చేశాను సో మీకు ఈ ఏదైతే ప్లాన్ ఉందో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దీన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఒక పీడిఎఫ్ అంటే ప్రింట్అవుట్ ఆప్షన్ ఇస్తాను అంటే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ ప్లాన్ని మీకు తగ్గట్టు కస్టమైజ్డ్గా కూడా చేసుకోవచ్చు అంటే నేను ఒక సాధారణ విద్యార్థి ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది ఆల్రెడీ మిషన్ నిర్వహణ వేలాది మంది విద్యార్థులు వందలు కాదు వేలాది మంది విద్యార్థులు మిషన్ నిర్వహణ తీసుకున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గర తీసుకున్న వాళ్ళలో నలభైకి పైగా మార్కులు వచ్చాయి సెవెంటీ పర్సెంట్ సో అంటే చాలా మందికి అంత నీట్గా నచ్చింది అంత మంచి కంటెంట్ అలాగే మన ఫ్యాకల్టీ టీం కూడా అంత ఆషామాషీగా లేదు సైన్స్ అండ్ టెక్నాలజీకి జగదీష్ సార్ హిదాయతుల్లా సార్ ఎకానమీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన చౌటి ప్రభాకర్ సార్ అండ్ ఆల్సో ప్రదీప్ సార్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నేనే తీసుకుంటున్నాను లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఏపీ హిస్టరీకి దత్తు సార్ అండ్ ఆల్సో రమణ సార్ వీళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేస్తున్నారు చూడండి మనకి ఇక్కడ చూస్తే ఇప్పుడు తెలుగు మీడియం ప్లాన్ నేను దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు సో మీకు ఇక్కడ తెలుగు చూడండి ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు ఎకానమీ సిలబస్ బేసిక్స్ వీడియో పాలిటీ ఫౌండేషన్ తరగతులు సిలబస్ విశ్లేషణ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక గంట వీడియో తరగతులు మీరు ఇక్కడ చూడొచ్చు స్పేస్ టెక్నాలజీ రెండు గంటల వీడియో తరగతులు అంటే ఏ రోజు ఎంతసేపు వీడియో చదవాలి ఎంతసేపు టెస్ట్ రాయాలి మీకు క్లియర్గా ఉంది నేను ఈ వీడియోలో మీకు ఇరవై రోజుల ప్లాన్ మీకు అందించడం జరిగింది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇదే విధంగా ఎందుకంటే ఈ ప్లాన్ చేయడానికి దాదాపుగా నాకు ఒక వారంకి పైగా టైం పట్టి అంటే కన్సిస్టెంట్గా రోజు టైం దొరకదుగా రోజు రెండు గంటలు మూడు గంటలు టైం కేటాయించుకొని నాకున్న స్పేస్లో ఒక తెలివిగా అంటే ఒక విజిటమ్ తోటి ఏదో ఆతృతతో ఒక ప్లాన్ ఇచ్చి ఒక సిలబస్ ఇచ్చి దాన్ని డైరెక్ట్గా పెట్టి రెండు గంటలు మూడు గంటలు ర్యాండమ్గా పెట్టలేదు ఫ్యాకల్టీతో మాట్లాడి ఇదిగో ఇది మీరు మూడున్నర గంటలు చెప్పారు దీనికి రిలేటెడ్ మెటీరియల్ ఎంతసేపు చదివితే బాగుంటుంది అని వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత దీన్ని నేను మీకు ఇవ్వడం జరిగింది చూడండి సో ఇట్లా ట్వంటీ డేస్కి సంబంధించి ప్లాన్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మీకు డైరెక్ట్గా కోర్సుల్లో కూడా దీన్ని చూపిస్తాను చూడండి ఫర్ సపోజ్ సో మీకు గూగుల్ ప్లే స్టోర్లో రోహిత్ అనాలిసిస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది సో ఇన్ ద మీన్ వైల్ మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం చూడండి హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం దత్తు సార్ బుక్ వస్తుందని చెప్పాను అండ్ ఇండియన్ పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కానీ ఒకవేళ ఎగ్జామినేషన్ అనలైటికల్గా గా ఇస్తే చాలా మంది ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి రీసెంట్గా ఏపీ పిఎస్సి గ్రూప్ వన్ లో చాలా చాలా అనలైటికల్గా గా ఇచ్చి స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు కానీ చాలా నీట్ గా చెప్తున్నాను గైస్ నా క్లాస్ నోట్స్ టెలిగ్రామ్ లో ఫ్రీగా మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది నా క్లాసులో నుంచి ఇరవై మూడు ప్రశ్నలు వచ్చాయి అంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా వాళ్ళు నిజంగా సిలబస్ ని కవర్ చేసుకుంటే ఫ్యాకల్టీ ఎవరైనా ఖచ్చితంగా బుక్ లో నుంచి ఆన్సర్స్ వస్తాయి చాలా గర్వంగా చెప్తున్నాను పాలిటీ లైవ్ క్లాసెస్ కూడా మనకు ఆల్రెడీ యాప్ లో స్టార్ట్ అయ్యాయి ప్రతి రోజు అంటే వారానికి కనీసం మూడు రోజులైన లైవ్ క్లాసెస్ ఉంటాయి రెండు నుంచి మూడు గంటలు ఉంటుంది సిలబస్ పూర్తిగా విశ్లేషిస్తూ అంటే అలాగే ప్రతి టాపిక్ ని అనలైటికల్గా చెప్తూ ఫ్యాక్చువల్గా ఎంత అవసరం అవుతుంది ఏంటి సో ఇదే విధంగా పాలిటీకి అరవై ఐదు ప్లస్ మార్కులు వచ్చే విధంగా మీకు వీడియో క్లాసెస్ బైలింగ్ వల్ల చెప్తున్నాను గా ఇంగ్లీష్ సపరేట్గా తెలుగు ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ కొత్తగా బైలింగ్ వల్ క్లాసెస్ లైవ్తో స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇండియన్ పాలిటీకి ఎవర్ గ్రీన్ లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ అలాగే లక్ష్మీకాంత్ తెలుగు మీడియంలో ఉంది దీన్ని మీరు బ్లైండ్గా రిఫర్ చేసుకోవచ్చు అండ్ మనకు పాలిటీకి సంబంధించి తెలుగులో కృష్ణ ప్రదీప్ సార్ రాసిన బుక్ ఉంది ఇది సెకండ్ ఎడిషన్ కూడా ఉంది తెలుగు మీడియం వాళ్ళు కావాలంటే బ్లైండ్గా దీన్ని ఫాలో అవ్వచ్చు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి నేను తీసుకురాబోతున్న బుకే డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ కాబోతుంది ఒకవేళ బుక్లో ఎంత మాత్రం లేట్ అయినా కానీ డైరెక్ట్గా పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉండేటట్టు మాత్రం చేస్తాను సో ఇంగ్లీష్ మీడియంకి మంచి అద్భుతమైన కంటెంట్తో ఎగ్జామ్ ఓరియంటెడ్ సిలబస్ తో నేనే బుక్ రిలీజ్ చేయబోతున్నాను సో టోటల్ గా దత్తు సార్ ఇంగ్లీష్ మీడియం బుక్ ఏపీ హిస్టరీ వస్తుంది ఏన్షియంట్ మెడివల్ కి స్పెసిఫికల్ గా ఇంగ్లీష్ కి సంబంధించి ఈ పాలిటీ బుక్ కూడా నేను రిలీజ్ చేయబోతున్నాను అది కూడా మీకు వచ్చేసింది ఓకే సో ఈ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది అది కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు సంబంధించి ఏ కంటెంట్ అయినా టెలిగ్రామ్ ఛానల్ రోహిత్ అనాలిసిస్ లో ఉంటుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టవచ్చు అండ్ గైస్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ స్టూడెంట్ గైస్ పాలిటీకి సంబంధించి మార్కెట్లో చాలా చాలా అద్భుతమైన బుక్స్ ఇంకా ఉన్నాయి చాలా మంది ప్రైవేట్ ఆథర్స్ రాసినవి చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఉన్నాయి సో చాలా అంటే రాసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగానే రాశారు మీరు ఏ బుక్ అయినా ప్రిఫర్ చేసుకోండి సో కానీ అన్ని బుక్స్ నేను ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చేయలేను కాబట్టి కొన్ని ప్రిఫరబుల్ బుక్స్ పెట్టాను దాని అర్థం మిగతావి మంచిగా లేవు అని మాత్రం కాదు ఓకే చిరంజీవి సార్ బుక్ ఉంది చాలా అద్భుతమైన బుక్ కొంచెం డెప్త్నెస్ ఎక్కువ ఉన్నా కానీ తెలుగులో మాత్రమే ఉంది అనుకుంటా నాకు తెలిసి అండ్ ఇంగ్లీష్ మీడియంకి నితిన్ సింగ్ ఆనియా సో ఇంకా చాయిసెస్ ఉన్నాయి అవి కూడా చెప్తాను రమేష్ సింగ్ బుక్ కూడా చాలా మంది పర్చేస్ చేసి ఉంటారు దాన్ని పర్చేస్ చేసినా పర్లేదు అయితే బుక్ లో ఎగ్జాక్ట్ గా సిలబస్ ప్రకారం చదవడానికి ప్రయత్నించండి ఓకేనా నెక్స్ట్ ఇది మా మిత్రుడు చౌటీ సార్ సో ఆల్రెడీ క్లాసెస్ క్లాసెసే మన యాప్ లో వీడియోస్ ఉన్నాయి చౌటీ చౌటిసార్ సంబంధించిన వీడియో క్లాసెసే ఆయన ఇండియన్ ఎకానమీ బుక్ ఇంగ్లీష్ లో రాశారు ఇండియన్ ఎకానమీ బుక్ తెలుగులో కూడా రాశారు సో ఏపీ ఎకానమీకి సార్ ఇంకా టైం లేదు వీలైతే మెటీరియల్స్ ఇస్తానని చెప్పాడు మళ్ళీ ఏపీ ఎకానమీ ఎప్పుడు అని మెసేజ్ పెట్టకండి వీలైతే మేమే దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాం సో తోటి సార్ రాసిన ఇంగ్లీష్ మీడియం ఎకానమీ బుక్ తెలుగు మీడియం ఎకానమీ బుక్ రెండు ఉన్నాయి దీని తర్వాత ఐఎస్ఎన్ రాజు సార్ సార్ గురించి కూడా ప్రత్యేకంగా నాకు పరిచయం లేదు కానీ చాలా మంది సార్ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు సో సేమ్ అలాగే సార్ ఇండియన్ ఎకానమీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిషన్ ఇది మరి ఓల్డర్ మాత్రం అనుకోకండి ఈ ఎడిషన్ అండ్ అలాగే ఇండియన్ ఎకానమీ ఇటు తెలుగు మీడియం చూడండి ఇంగ్లీష్ మీడియం డిస్ప్లే చేశాను తెలుగు మీడియం సో ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కదా సో అందులో సగం ఇండియన్ ఎకానమీ ఉన్నాయి సో దీనికి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సేమ్ సార్ ఏ తెలుగులో కూడా ఉంది అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా ఉంది సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సో ఏపీ ఎకానమీ తెలుగులో అండ్ ఏపీ ఎకానమీ ఇంగ్లీష్లో దీనికి కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది క్లియర్గా అండ్ నెక్స్ట్ ద మోస్ట్ అవైటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు చూడండి కరెంట్ అఫైర్స్కి కనెక్ట్ అవుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చిన ఎన్వైర్న్మెంట్ పార్ట్ డామినేటెడ్గా ఉంది సిలబస్లో సో చాలా మంది ప్రైవేట్ ఆథర్స్ ఉన్నాయి లైక్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కానీ సి హరికృష్ణ సార్ బుక్ కానీ హిదాయతుల్లా సార్ బుక్ కానీ ఇలా మార్కెట్లో చాలా ఉన్నాయి మీరు ఏదైనా రిఫర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మాత్రం నేను తెలుగు అకాడమీ బుక్ని ప్రిఫర్ చేశాను సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ ఇంగ్లీష్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ తెలుగులో ఉంది మీరు బ్లైండ్గా వీటిని ఫాలో అవ్వచ్చు అయితే మీకు కావాలి అనుకుంటే ప్రైవేట్ ఆథర్స్ అయినా చూసుకోవచ్చు కానీ సిలబస్లో ఏముంది ఎగ్జాక్ట్ గా చూసి దాని ప్రకారమే మీరు చదువుకోండి ఎందుకంటే బియాండ్ ద సిలబస్ కూడా కంటెక్స్ట్ రావడానికి ఉంది నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం రోహిత్ అనాలిసిస్ మన వేదికగా ఎవరికి బుక్స్ కావాలన్న కూడా డైరెక్ట్గా ఈ బుక్స్ని మేమే పంపిస్తున్నాం అంతకుముందు మీకు జాగ్రఫీ బుక్ ని హోమ్ డెలివరీ చేశాము అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత బాగా ఉందంటే సో చూడండి అంటే యునో ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ పదహారు బిట్స్ గా ఈ బుక్ లోంచి వచ్చాయని చెప్తున్నాను నేను ఇరవై ఇరవై మూడు అని చెప్పుకోవచ్చు కానీ మా ఆ సార్ చెప్పిన దాని ప్రకారం పదహారు పదిహేడు బుక్ క్వశ్చన్స్ వచ్చాయి సార్ డైరెక్ట్ గా అని అనడం జరిగింది సో చాలా గా మళ్ళీ గా చూడండి ఏపీపిఎస్సి మెయిన్స్ కి తగ్గట్టుగా సిలబస్ లో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు సో సై పాలసీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం చూస్తే డిఫెన్స్ టెక్నాలజీ ఇందులో యాడ్ అవ్వడం జరిగింది ఎనర్జీ మేనేజ్మెంట్ చూడండి ఎగ్జాక్ట్ గా ఏపీపిఎస్సి గ్రూప్ టు సిలబస్ ఉన్నదంతా కూడా ఇందులో ఉండేటట్టు మనకు కనిపిస్తుంది సో ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్ ఇష్యూస్ అంటే టాపిక్స్ ఇన్ న్యూస్ రీసెంట్ గా ఏమేం న్యూస్ లో ఉన్నాయి అన్నిటిని కవర్ చేస్తూ చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది బ్లైండ్గా మీరు ఇంగ్లీష్ మీడియం సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మీరు సఫర్ అవుతే మీరు ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఎగ్జాక్ట్ చూడండి ఈ ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ లో పెడతాను ఈ సిలబస్ కంటెంట్ మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు గణేష్ సార్ రాశారు గణేష్ సార్కి సో చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది ఎన్నో ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పిన అనుభవం ఉంది సో గణేష్ సార్ చేత లిఖించబడింది అండ్ అలాగే మీరు ఫస్ట్ ఈ వీడియో చూస్తే జగదీష్ సార్ బుక్ ఎప్పుడని మీరు అడుగుతారు జగదీష్ సార్ కి ఉన్న టైం కన్స్ట్రైంట్స్ వల్ల సో సార్ బుక్ రాయలేకపోతున్నారు ఈ వేదిక మీదుగా నేను చెప్తున్నాను కానీ సార్ చెప్పినట్టు తెలుగు అకాడమీ బుక్స్ కానీ ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ కానీ ఇంగ్లీష్ మీడియం ఈ బుక్ కూడా చాలా బాగుందని చెప్పారు మీకు కావాలంటే ఈ బుక్ ఎవరికి కావాలన్నా నైన్ డబల్ వన్ జీరో నంబర్ ఇచ్చాను కదా ఐ వాంట్ ఎస్ఎన్టీ ఇంగ్లీష్ మీడియం అయితే నేను ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను ఓకే సో దానికి సంబంధించి మీరు దీన్ని చూసుకోవచ్చు ఓకేనా సో దట్స్ ఆల్ ఇది అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానామిక్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా సో సోషియో ఎకనామిక్ సర్వే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ గా ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇవి అండ్ గైస్ చూడండి ఇంతకు ముందు చెప్పినట్టు యాజ్ ఐ టోల్ యూ యాప్ లో మన కోర్సెస్ మీకు చూపిస్తాను చూడండి ఏపీఎస్సి గ్రూప్ టూ కి సంబంధించి చూడండి ఏపీఎస్సి గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం జస్ట్ ఈ కోర్స్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది సో ఇందులో మీకు చూడొచ్చు చూడండి మిషన్ నిర్వాణ టూ పాయింట్ ఓ అని కను మీకు కనిపిస్తుంది మిషన్ నిర్వాణ టూ పాయింట్ ఓ చూడండి ఇంగ్లీష్ స్టడీ ప్లాన్ తెలుగు స్టడీ ప్లాన్ చూడండి డే వన్ అప్రోచ్ డే టూ అప్రోచ్ డే త్రీ సో ఎందుకంటే ఈ బ్యాచ్ ఆల్మోస్ట్ మొన్ననే స్టార్ట్ అయింది దీనికి సంబంధించి మూడు రోజుల ప్లాన్ ఆల్రెడీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో ట్వంటీ డేస్ ప్లాన్ మీకు ఇచ్చాము ఆ ట్వంటీ డేస్ ప్లాన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయిపోతుంది అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా సో ఇలాగా మీకు కావాలనుకుంటే చూడండి ఫర్ సపోజ్ ఇందులో డైరెక్ట్గా ఇండియన్ ఎకానమీ బై ప్రదీప్ సార్ ఇండియన్ ఎకానమీ బై చౌటీ సార్ సో చూడండి పాలిటీ లైవ్ క్లాసెస్ బై లింగ్వల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బై జగదీష్ సార్ మెటీరియల్స్ ఏపీ హిస్టరీ తెలుగు మీడియం చూడండి పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది రికార్డెడ్ క్లాసెస్ సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి టెస్ట్ సిరీస్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం ప్రదీప్ సార్ది చూడండి ఏపీ హిస్టరీస్ ఇంగ్లీష్ మీడియం దత్తు సార్వి ఎంతమంది అవైలబుల్ ఉంటే అంతమంది అండ్ అలాగే చూడండి మీకు ఇక్కడ లైవ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మీడియం పాలిటీ మూడు గంటల లైవ్ క్లాస్ జరిగింది ఏపీ హిస్టరీ వన్ అండ్ హాఫ్ అవర్ లైవ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం మళ్ళీ రెండు గంటల లైవ్ క్లాస్ ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం రెండు గంటల లైవ్ క్లాస్ టీఎస్పీఎస్సీ ఇంగ్లీష్ మీడియం మళ్ళీ టూ అవర్స్ అంటే ఇది సంబంధించి రెండు గంటల లైవ్ క్లాస్ లైవ్ క్లాసెస్ కూడా మీకు చూడొచ్చు చూడండి మళ్ళీ టిఎస్పిఎస్సి గ్రూప్ పాలిటీ రెండు గంటలు లైవ్ క్లాసెస్ సో ఇట్లాగా అంటే మన కోర్సులో లైవ్ క్లాసెస్ మీకు అందించడం జరిగింది రికార్డెడ్ క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది లైవ్ మిస్ అయినా కూడా మీకు రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి సో ఈ విధంగా స్పష్టంగా విశిష్టమైన బుక్స్ తో మీ ముందు ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైతే మిషన్ నిర్వాణం పైగా అది ఆఫర్ లో కూడా ఉంది సో ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ఉన్న కోర్సు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ ఆఫర్ కూడా ఒక రెండు రోజులు ఉంటుంది తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ కాస్ట్ పెరగబోతున్నాయి సో ఎవరైతే ఇంకా తీసుకోలేదో డైరెక్ట్గా ఆఫర్ని పర్చేస్ చేసుకోవచ్చు ద బెస్ట్ కంటెంట్ని ద బెస్ట్ ఫ్యాకల్టీతో దెస్ట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ చేత ద బెస్ట్ ప్లాన్తో ద బెస్ట్ స్ట్రాటజీతో ద బెస్ట్ టెస్ట్ సిరీస్తో అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు అందించడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ ఫుల్ కోర్స్ అని మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదు సార్ మాకు ఇండివిజువల్ కోర్సెస్ కావాలంటే ఆ ఇండివిజువల్ కోర్సెస్ మీకు డైరెక్ట్ గా తీసుకోవచ్చు సో బుక్కుకు సంబంధించి బుక్ లిస్టుకు సంబంధించి మీకు కంప్లీట్ వ్యూ ఇచ్చాననే నేను అనుకుంటున్నాను సో నాలుగు సబ్జెక్టులు బోర్డు పైన డిస్ప్లే చేసి ఏవి మంచివి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి మీకు ఆల్రెడీ ఉన్నవి కూడా మంచివి అని చెప్పాను సో ఈ బుక్లు కాకుండా మీ దగ్గర ఇంకొకటి ఉంటే ఆ బుక్ పక్కన పెట్టి మళ్ళీ ఇది కొనడం మాత్రం ప్రయత్నాలు చేయకండి మల్టిపుల్ బుక్స్ చదివితే మళ్ళీ మోర్ కన్ఫ్యూషన్కి వెళ్తారు మీరు ఏ బుక్ అయితే చదివారో సార్ ఈ బుక్ నేను చదువుతున్నాను చదవచ్చా లేదా అని చెప్పి కింద కమెంట్లో పెట్టండి దాన్ని నేను మీకు ఎస్ఆర్నో చెప్తాను ఓకే ఇంకా ఏదైనా మిగతా టాపిక్స్ పైన వీడియో చేయాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి దానిపైన డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ దాంట్లో అదే వీడియో చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి రోహిత్స్ అనాలిసిస్ యాప్ ప్లే స్టోర్ లోంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్